हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल। हाय फ्रेंड्स, ई रोजु कालम पनी ओक पार्ट 3 वीडियो चेस्तुन्नानु। इदिवरके कालम पनीकि संबंधिंचि पार्ट 1 पार्ट 2 वीडियोलु चेशानु। आ वीडियोलु चूडकुंडा नेरुगा ई वीडियो एवरैना चूस्तुन्नट्लयिते लिंक डिस्क्रिप्शन लो इस्तानु, మరియు నా మొదటి కామెంట్లో పోస్ట్ చేస్తాను, చూడండి। పార్ట్ 1 వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి వివరించడం జరిగింది, పార్ట్ 2 వీడియోలో కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని వివరించడం జరిగింది, మరి ఈ పార్ట్ 3 వీడియోలో కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను వివరిస్తున్నాను। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాబ్లమ్స్ వివరించడం జరుగుతుంది, కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి। మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి। నెక్స్ట్ క్వశ్చన్, 10 మంది కలిసి ఒక పనిని 15 రోజులలో పూర్తి చేస్తారు, అదే పనిని 6 ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి, ఇది మనుషుల సంఖ్య మరియు రోజుల సంఖ్య। సో ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఇచ్చిన దత్తాంశాన్ని రెండో లైన్లో రాసుకోవాలి। సో 10 మంది కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటమ్మా? 15 రోజుల్లో పూర్తి చేయగలరు। మరి అదే 6 మంది కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే మనం దాన్ని క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు, లేదా ఎక్స్ అనుకుందాం। చూడండి, ఇది విలోమానుపాతంలో అనులోమానుపాతం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్। ఇక్కడ మనుషుల సంఖ్య రోజుల సంఖ్యకు ఎప్పుడు కూడా విలోమానుపాతంలోనే ఉంటుంది। మనుషుల సంఖ్యకు రోజుల సంఖ్య అనేది విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి మనము ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 6 10 రివర్స్ రాసుకుంటాం, అంటే 6/10 కాకుండా 10/6 రాసుకుంటాం। సో ఎక్స్ ఈక్వల్స్ టు 10/6 ఇంటూ ఇక్కడ ఉండేటువంటి విలువ 15 వేసుకుంటే, క్యాన్సిల్ చేసుకుంటే 2 × 6 అవుతుంది, సారీ 2 × 5 = 10 అవుతుంది, 3 × 3 = 1 = 15 అవుతుంది। సో మొత్తం కలిసి 5 × 5 = 25 రోజులు అవుతుంది। సో 10 మంది కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేయగలిగితే 6 మంది ఆ పనిని చేయటకు 25 రోజులు పడుతుంది। దీన్నే మనం ఫార్ములా ప్రకారం చేయగలిగితే మన ఇక్కడ మనకు అందరికి తెలుసు ఫార్ములా వచ్చేసి ఏమవుతుందా, m1d1/w1 = m2d2/w2। ఇక్కడ చూడండి, m1 అంటే మనుషుల సంఖ్య, d1 అంటే రోజుల సంఖ్య, w1 అంటే పని। సో ఇక్కడ w1 w2 రెండు కూడా పని సమానంగా ఉంటుంది కాబట్టి w1 = w2 = మనము ఒక పని కాబట్టి 1 అనుకుందాం। తర్వాత ఇక్కడ మనుషుల సంఖ్య m1 అంటే ఎంతమ్మా, m1 అంటే 10, అదే రోజులు d1 అంటే 15, m2 అంటే 6, అదే d2 వచ్చేసి క్వశ్చన్ మార్క్ అవుతుంది। సో m1 d1 అంటే ఎంతమ్మా, m1 అంటే 10 × d1 అంటే 15/w1 = 1 m2 = 6 × d2 అంటే 3 కాబట్టి x అనుకుందామా, x/w2 = 1। చూడండి ఇక్కడ ఏమవుతుంది, x = ఇక్కడ 10 × 15/ ఇక్కడ 6 మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది, 6 అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 2 × 6 = 2 × 5 = 10, 3 × 3 = 1 × 3 = 5, సో 5 × 5 ఎంతమ్మా, 25 రోజులు అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 15 రోజులలో 20 మంది పూర్తి చేస్తారు, అదే పనిని 10 రోజులలో పూర్తి చేయటకు ఎంతమంది కావాలి? ఇది కూడా అనుపాతం సంబంధించిన ప్రశ్న ఏమా? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింటే ఇంతకు ముందు కానీ మనుషుల సంఖ్య మరియు రోజుల సంఖ్య ఉంటుంది। చూడండి, ఒక పనిని 15 రోజుల్లో ఫస్ట్ ఇచ్చిన దత్తాంశాన్ని రెండవ లైన్లో రాసుకోవాలి। మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని మొదటి లైన్లో రాసుకుంటే మనకు ప్రాబ్లం చాలా ఈజీగా అర్థమవుతుందిమా। సో రోజుల సంఖ్యని 15 రాసుకున్నాం, 15 రోజులలో ఆ పనిని ఎంతమంది చేస్తారంటమ్మా, 20 మంది పూర్తి చేస్తారు, అయితే
10 రోజులలో ఆ పనిని పూర్తి చేయడానికి ఎంతమంది కావాలనో అని ఇచ్చారు. మరి ఎంతమంది కావాలనో మనుషుల సంఖ్య మాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, ఇవి చూడండి మనకు అంతా తెలిసిందే, మనుషుల సంఖ్య రోజుల సంఖ్యత ఎలా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ 10/15 కాకుండా విలోమానుపాతం కాబట్టి రివర్స్ రాసుకుంటే 15/10 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి విలువ 20 అవుతుంది. 10తో 10 ఒకట్ల 10 రెండ్ల, సో 15 రెండ్ల ఎంతమ్మా 30. సో 30 మంది మనుషులు కావలను. ఇదే మనం ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా ఫార్ములా ప్రకారం ఏమిటి, m1 d1 by w1 equals to m2 d2 by w2. సో ఇక్కడ వర్క్ సేమ్, w1 equals to w2 equals to ఒక పనే కాబట్టి వర్క్ సేమ్గా ఉంది. మరి m1 అంటే ఇక్కడ మనకు తెలిసిందే ఏందమ్మా, m1 అంటే 20, m2 అంటే మనం కనుక్కోవాలి అది ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ d1 అంటే 15, d2 అంటే 10. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుందామా, m1 అంటే 20 ఇంటూ ఎం d1 అంటే ఎంతమ్మా 15 బై w1 అంటే 1, m2 అంటే తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం, d2 అంటే 10 బై w1 అంటే 1. సో ఈ 10 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 15 బై 10, 10తో 10 ఒకట్ల 10 రెండ్ల. సో 10 రెండ్ల అంతమ్మా 30 మంది మనకు అక్కడ కావాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి పైపులు ఒక ట్యాంకిని విడివిడిగా 2 మరియు 3 గంటలలో నింపుతాయి. సి అనే పైపు ఆ ట్యాంకును 6 గంటలలో ఖాళీ చేస్తుంది. ఒకేసారి 3 పంపులను తెరిచినట్లయితే ట్యాంకు 8 గంటలలో నిండుతుంది. చూడండి ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏ అనే ఒక పైపు ఆ ట్యాంకును 2 గంటలలో నింపుతుంది. బి అనే పైపు ఆ ట్యాంకుని 3 గంటలలో నింపుతుంది. అదే సి అనే పైపు మాత్రం ఆ ట్యాంకుని 6 గంటలలో ఖాళీ చేస్తుంది. మొత్తం ముందు ఆ ట్యాంకులో ఎన్ని భాగాల నీటిని మనం నింపవచ్చో చూద్దాం. అంటే ఇచ్చినటువంటి విలువలకి మనం ఎల్సిఎం తీసుకుంటే 2, 3, 6. సో 2తో 2 ఒకట్ల 3, 2 మూల 6. సో మళ్ళీ 3తో 1, 1, 1. సో మొత్తం కలిసి ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందిమా, 2 మూల 6 అవుతుంది. అంటే మొత్తం ట్యాంకు ఎన్ని భాగాలు ఉంది, 6 భాగాలు ఉంది. సో ఈ 6 భాగాలని ఏ అనే పైపు 2 గంటల్లో నింపుతుంది. అప్పుడు ఏ అనే పైపు 1 గంటలో ఎన్ని భాగాలు నింపుతుంది, అంటే 3 భాగాల నీటిని నింపుతుంది. బి అనే పైపు ఒక గంటలో ఎన్ని భాగాలు నింపుతుంది అమ్మా, 3 రెండ్ల 6 కాబట్టి 2 భాగాలను నింపుతుంది. అదే సి అనే పైపు 6 గంటల్లో ట్యాంకుని మొత్తం ఖాళీ చేస్తుంది. అంటే 1 గంటలో ఎంత భాగం ఖాళీ చేస్తుంది, అంటే చూడండి మొత్తం 6 భాగాలు ఉన్నాయి 6 గంటలు కాబట్టి 6 ఒకట్ల 6 కాబట్టి 1 భాగము ఖాళీ చేస్తుంది. అంటే ఏ కామా బి అనే 2 పైపులు 1 గంటలో 5 భాగాలు నీటిని నింపుతూ ఉంటే సి అనే పైపు 1 గంటలో 1 భాగం నీటిని ఖాళీ చేస్తుంది. అంటే మొత్తము 5లో నుంచి 1 భాగం తీసివేస్తే నీరు 1 గంటలో ఎన్ని భాగాలు నిండుతుంది, 6 భాగాలు నిండుతుంది. సో 3 పైపులను ఒకేసారి మనము ఆన్ చేసినప్పుడు 6 భాగాల నీరు నిండడానికి లేదా ట్యాంక్ మొత్తం నిండడానికి ఎంత సమయం పడుతుందంటే 6/4. సో 6/4 క్యాన్సిల్ చేస్తే 2తో 2 మూల 2 రెండ్ల, అంటే 3/2 వచ్చింది, అంటే 1, 1.5 గంటలు. అంటే మొత్తం 3 పైపులు తెరిచినప్పుడు 1.5 గంట సమయము పడుతుంది ట్యాంకు నీటితో నిండటానికి. ఇదే మనం ఫార్ములా ప్రకారం చేయొచ్చు లేదంటే మామూలుగా మనం జనరల్ మెథడ్లో చేయాలంటే చూడండి ఏ అనే పైపు 2 గంటలు నీటి నింపుతుంది కాబట్టి అది 1 గంటలో ఎంత బాగా నీటి నింపుతుందో 1/2. అదే బి అనే పైపు 1 గంటలో ఎంత భాగము నింపుతుందంటే 1/3. ఈ 2 నీటిని నింపుతున్నాయి, సి అనే పైపు మాత్రం నీటిని ఖాళీ చేస్తుంది కాబట్టి సి 6 గంటల్లో ట్యాంక్ని ఖాళీ చేస్తుంటే 1 గంటలో ఎంత భాగం ఖాళీ చేస్తుందమ్మా, 1/6. అంటే ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి దీన్ని మైనస్ రాసుకోవాలి, ఈ 2 నింపుతున్నాయి కాబట్టి ప్లస్ రాసుకుంటాము. సో మొత్తం మనం ఎల్సిఎం తీసుకుంటే 6 అవుతుంది, 2తో 2 మూల 6 ప్లస్ 3తో 3 రెండ్ల 6 అవుతుంది, 2 ఒకట్ల 2 కాబట్టి 2 రాసుకుందాం, మైనస్ 6తో 6 ఒకట్ల 6 కాబట్టి 1, 1, 1 అవుతుంది. సో మొత్తం కలిసి 3 ప్లస్ 2 5, 5లో 1 పోతే
నాలుగు అయితే 4/6, సో మొత్తం కలిసి క్యాన్సిల్ చేస్తే 2/3 వంతు మనకు ఒక గంటలో నింపితే మరి మొత్తం నీరు నిండడానికి ఎన్ని గంటలు పడుతుందంటే జస్ట్ దీనికి రివర్స్ 3/2 గంటలు పడుతుంది, అంటే 1.5 గంట సమయం పడుతుంది. ఇది నార్మల్ మెథడు. అదే ఫార్ములా ప్రకారం అయితే దీని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఏబిసి బై బీసీ ప్లస్ సిఏ మైనస్ ఏబి అవుతుంది. సో ఏ అంటే ఇక్కడ 2 గంటలు, బి అంటే 3 గంటలు, సి అంటే 6 గంటలు బై బీసీ. బీసీ అంటే 6/18 ప్లస్ సిఏ అంటే 6/12 మైనస్ ఏబి అంటే 2/6. సో అప్పుడు 2 × 3 × 6/12 లో 6 పోతే 6, 6 + 18 = 24 అవుతుంది. 6 1 6 4 సో 2 తో 2 1 2 2 అంటే మొత్తం మీద 3/2 గంటలు. 3/2 గంటలు అంటే మనకు తెలుసు 1 1.5 గంటల సమయం పడుతుంది. సో ఏ విధంగా చేసినా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. మీరు ఏ విధంగా అంటే ఏ మెథడ్ మీరు ఫాలో అవుతే ఈజీ ఉంటుందో మీరు ఆ మెథడ్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 14 రోజుల్లోనూ బి అదే పనిని 21 రోజుల్లోనూ చేయగలరు, ఇద్దరూ కలిసి పనిని పూర్తి చేయదలచి పనిని ప్రారంభించారు, కానీ పని పూర్తవుటకు 3 రోజుల ముందుగా పని నుండి ఏ తప్పుకున్నట్లయితే ఆ పని పూర్తవుటకు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇక్కడ బాగా గమనించండి అమ్మా. ఫస్ట్ షార్ట్ కట్ చెప్పుకుందాం, తర్వాత మామూలుగా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలడు, బి వచ్చేసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, 21 రోజుల్లో పూర్తి చేయగలరు. మొత్తం పని ఎన్ని భాగాలో తెలుసుకోవాలంటే మనం 14 కు 21కి ఎల్సిఎం తీసుకోవాలి. కసాగు తీసుకుంటే 7 తో 7 2 14, 7 3 21 కాబట్టి కసాగు ఏమవుతుందమ్మా, 7 2 14, 14 3 42 అవుతుంది. సో ఇప్పుడు బాగా గమనించండి, ఏ 14 రోజుల్లో 42 భాగాల పని చేస్తున్నాడు, అప్పుడు ఒక్క రోజులో ఎన్ని భాగాల పని చేయగలడమ్మా? 14 3 42 కాబట్టి ఒక రోజులో 3 భాగాలు చేయగలడు. సేమ్ బి కూడా 21 రోజుల్లో 42 భాగాల పని చేస్తున్నాడు, కాబట్టి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేయగలడు అంటే 21 2 42 కాబట్టి ఒక రోజులో బి 2 భాగాల పని చేయగలడు. అయితే ఇక్కడ ప్రశ్న బాగా గమనించండి, ఇద్దరూ కలిసి పనిని పూర్తి చేయాలనుకున్నారు, కానీ పని పూర్తవుటకు 3 రోజుల ముందే పని నుండి ఏ అనేవాడు తప్పుకున్నాడు, అంటే చివరి 3 రోజుల పని చేసింది బి ఒక్కడే. కాబట్టి బి ఒక్కడు ఒక రోజులో 2 భాగాలు చేస్తే చివరి 3 రోజుల్లో ఎన్ని భాగాలు చేయగలడమ్మా? 6 భాగాలు చేయగలడు. అంటే 6 భాగాల పని బి ఒక్కడే చేశాడు, మిగిలిన పనిని ఏ కామ బిలు ఇద్దరు చేశారు. అంటే మొత్తం 42 భాగాలు, అందులో 6 భాగాలు తీసేస్తే ఎంత అవుతుందమ్మా? 36 భాగాల పనిని ఏ కామ బిలు ఇద్దరూ కలిసి చేశారు. మరి 36 భాగాల పనిని ఇద్దరూ కలిసి చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టింది అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని రోజులు పట్టిందంటే జస్ట్ ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు పని చేస్తున్నామా? ఏ 3 భాగాలు, బి 2 భాగాలు, మొత్తం కలిసి 5 భాగాలు. సో 36 భాగాల పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే జస్ట్ సింపుల్గా 36/5 వేసుకుంటే సరిపోతుంది. 5 తో 5 35, 1 మిగులుతుంది కాబట్టి 7 1/5 రోజుల సమయం పడుతుంది. ఇది ఏ కామ బిలు ఇద్దరు కలిసి చేసినారు, కానీ ఏ చాలించుకున్న తర్వాత బి మిగతా పనిని ఎన్ని రోజుల్లో చేశాడు? 3 రోజుల్లో చేశాడు కదా. కాబట్టి మొత్తం పనిని పూర్తి చేయటకు పట్టు కాలం అంటే 7 1/5 + 3. జస్ట్ చూడండి, ఈ పూర్ణ సంఖ్యలను కలుపుకుంటే చాలు, 7 + 3 ఎంత మొత్తం 10 1/5 అవుతుంది. సో మొత్తం కలిసి ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటమ్మా? 10 1/5 రోజులు పడుతుంది. ఇదే షార్ట్ కట్లు కాకుండా మామూలుగా చేయగలిగితే చూడండి చేస్తా అంటే ఎట్లా అంటే, ఏ ఒక పని చేయడానికి 14 రోజులు పడుతుందమ్మా, అదే ఒక రోజులో ఏ చేసే పని 1/14 అవుతుంది. బి ఆ పని చేయడానికి 21 రోజులు పడుతుందమ్మా, సో బి ఆ పనిని ఒక రోజులో ఎంత పని చేస్తాడంటే 1/21 వంతు పని చేయగలడు. ఇద్దరూ కలిసి ఒక్క రోజులో చేసే పని
ఎంతవుతుందంటే 1/14 ప్లస్ 1/21. ఎల్సిఎం తీసుకుంటే రెండింటికి 42 అవుతుంది. 14 మూడు 42 కాబట్టి 3 ప్లస్ 21 42 కాబట్టి 2 వస్తుంది. 3 ప్లస్ 2 5/42 అంత పని చేయగలరు. అంటే అప్పుడు ఆ పని చేయడానికి పట్టు రోజులు వచ్చేసి 42/5 రోజుల అవుతుంది. అంటే ఏ కామ బీలు ఇద్దరు కలిసి ఆ మొత్తం పని చేయడానికి 42/5 రోజులు అవుతుంది. కానీ ఏ మధ్యలో సాధించుకున్నాడు కదా, అవునా కదా. కాబట్టి ఇక్కడ బి ఒక రోజులో 1/21 వంతు పని చేస్తాడు, మరి బి 3 రోజులు పని చేశాడు కనుక అప్పుడు ఎంత అవుతుందమ్మా క్యాన్సిల్ చేస్తే 3/1/3 అంటే 1/7 వస్తుంది. అంటే బి ఆ 3 రోజుల్లో 1/7 వంతు పని చేశాడు. మిగిలిన పని అంటే ఏమవుతుందమ్మా, 1 - 1/7 అంటే ఎల్సిఎం తీసుకుంటే 7 అవుతుంది. 7 - 1 అంటే 6 అవుతుంది. సో 6/7 వంతు పనిని ఏ కామ బీలు ఇద్దరూ చేశారు. అంటే ఏ కామ బీలు ఆ మొత్తం పని చేయడానికి 42/5 రోజులు పడితే 6/7 వంతు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే జస్ట్ సింపుల్గా 42/5 × 6/7 వేసుకోవాలి. 7 × 7 = 7, 6 = 42, 6 × 6 = 36/5. సో 36/5 అంటే ఎంతమ్మా, 7 = 1/5. ఇదో ఇక్కడ చెప్పుకున్నాం కదా, 36/5 అంటే 7 = 1/5. బి ఆ పని 3 రోజుల్లో చేశారు కాబట్టి ప్లస్ 3 వేసుకుంటే మొత్తం పని 10 = 1/5 రోజులు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ 20 రోజుల్లో, బి 30 రోజుల్లో, సి 12 రోజుల్లో చేయగలరు? ఏ కామ బీలు పని ప్రారంభించి 5 రోజుల తర్వాత దానిని విరమించుకున్నారు? సి ఒక్కడు మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇక్కడ ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడమా, బి అదే పనిని 30 రోజుల్లో చేయగలడు, సి అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. చేయగలిగితే ఏ కామ బీలు పని ప్రారంభించారు. ప్రశ్న భాగమించండి, ఏ కామ బీలు మాత్రమే పని ప్రారంభించారు, సి ఇక్కడ పని ప్రారంభించలేదు. ఫస్ట్ ఏ కామ బీలు పని ప్రారంభించి 5 రోజులు పని చేశారు, ఆ తర్వాత దాన్ని విరమించుకున్నారు. సి ఒక్కడు మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడండి, మొత్తము పని ఎన్ని భాగాలో చూద్దాం. పని ఎన్ని భాగాలో చూడాలంటే మనకు అంతా తెలిసిందే, ఎల్సిఎం తీసుకోవాలి. సో 20, 30, 12 ఎల్సిఎం వచ్చేసేసి ఇక్కడ 2 × 2 = 20, 2 × 15 = 32, 6 × 12. నెక్స్ట్ 5 × 5 = 10, 5 × 3 = 15, 6 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 × 2 = 1, 3 అలాగే ఉంటుంది, 2 × 3 = 6. మళ్ళీ 3 × 1 = 1, 1 = 1. సో ఎల్సిఎం వచ్చేసేసి ఏమవుతుంది, 2 × 5 = 10, 10 × 2 = 20, 20 × 3 = 60 అవుతుంది. మొత్తం కలిసి ఎన్ని భాగాలమ్మా, 60 భాగాలు. సో 60 భాగాలను ఏ 20 రోజుల్లో చేస్తాడు కాబట్టి ఒక రోజులో అతను ఎంత భాగం చేస్తాడంటే 20 × 3 = 60 కాబట్టి 3 భాగాల పని చేస్తాడు. అదే బి ఒక రోజులో ఎన్ని భాగాలు పని చేస్తాడంటే 32 × 60 కాబట్టి 2 భాగాల పని చేస్తాడు. సి ఒక రోజులో ఎన్ని భాగాలు పని చేస్తాడంటే 12 × 5 = 60 కాబట్టి 5 భాగాల పని చేయగలడు. అయితే ఇక్కడ ఏ కామ బీలు మొదట పని ప్రారంభించారు, ఎన్ని రోజులు చేశారు, 5 రోజులు చేశారు. ఏ కామ బీలు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు పని చేస్తారంటే 5 భాగాలు పని చేస్తారు. అంటే ఏ 3 భాగాలు, బి 2 భాగాలు, మొత్తం కలిసి ఒక రోజులో 5 భాగాలు పని చేస్తారు. 5 భాగాల పని ఒక రోజులో చేస్తే 5 రోజులు పని చేస్తారు కాబట్టి 5 రోజుల్లో ఎన్ని భాగాలు పని చేస్తారమ్మా, 5 × 5 = 25 భాగాల పని చేస్తారు. మొత్తం ఎన్ని భాగాలు, 60 భాగాలు. 60 లోంచి 25 భాగాలు తీసివేస్తే మిగిలిపోయిన భాగాలు 35 భాగాలు. ఈ 35 భాగాలను సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, ఈ మిగిలిపోయిన 35 భాగాలను సి ఎన్ని రోజుల్లో చేయగలడమా, సి ఒక రోజులో 5 భాగాలు చేయగలడు కాబట్టి 35/5, 5 × 1 = 5, 7 సగటి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, 7 రోజులలో పూర్తి చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బీలు వరుసగా ఒక పనిని 25 రోజులు 20 రోజులలో చేయగలరు? వారిద్దరూ కలిసి 5 రోజులు చేసిన పిదప ఏ పని నుండి విరమించుకునేను, ఆ పనిని బి ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? చూడండి, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఒక పనిని 25 రోజులలో పూర్తి చేయగలడు అంటమ్మా, బి అనే వ్యక్తి ఆ పనిని 20 రోజులలో పూర్తి చేయగలడు. మరి ఇద్దరూ కలిసి ఆ పనిని 5 రోజులు చేసిన పిదప ఏ పని నుండి విరమించుకునేను,
ఆ పని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది ప్రశ్న. మరి మొత్తం పని ఎన్ని భాగాలు కనుక్కుంటే మనకు చాలా సులభం అవుతుంది. కాబట్టి షార్ట్కట్లో మనం ఏం చేస్తామా, ముందు మొత్తం పని ఎన్ని భాగాలు కనుక్కుందాం. 25 20కి ఎల్సిఎం తీసుకోవాలి. 5తో 5, 5లో 25, 5 4ల 20. సో మొత్తం కలిసి ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందమ్మా, కసాగో 5 25, 25 4ల 100 అవుతుంది. సో ఇప్పుడు భాగమించండి, మొత్తం ఎన్ని భాగాలు? 100 భాగాలు. ఏ వచ్చేసి 25 రోజుల్లో ఆ మొత్తం పనిని పూర్తి చేయగలిగితే ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేయగలడు? 25 4ల 100 కాబట్టి ఒక రోజుకు వచ్చి ఎన్ని భాగాలు చేయగలవు? 4 భాగాలు. సేమ్ బి, ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేయగలడు? 25ల 100 కాబట్టి 5 భాగాలు చేయగలరు. వారిద్దరూ కలిసి ఎన్ని రోజులు పనిచేశారమ్మా? 5 రోజులు పనిచేశారు. 5 రోజులు పనిచేస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత భాగం పనిచేయగలరు అంటే ఏ 4 భాగాలు, బి 5 భాగాలు, అంటే మొత్తము ఒక రోజులో 9 భాగాలు పనిచేయగలరు. ఇద్దరు కలిసి 5 రోజులు చేశారు కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు కంప్లీట్ అయిపోయినట్టు? 9 5ల 45 భాగాలు పూర్తయిపోయినట్టు. 100లో 45 భాగాలు పూర్తయిపోయినాయి కాబట్టి మిగిలిన భాగాలు ఎన్ని అంటే, 100లోంచి 45 తీసేస్తే మిగిలిన భాగాలు మనకందరూ తెలిసింది ఏంటి, 55 భాగాలు మిగిలిపోయినవి. సో ఈ 55 భాగాలను బి ఒక్కడే పూర్తి చేయాలి. సో బి ఒక్కడే పూర్తి చేయాలంటే బి ఒక రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేయగలడు? 5 భాగాలు. మరి 55 భాగాలు పూర్తి చేయాలంటే 55/5 వేస్తే, క్యాన్సిల్ చేస్తే 5 1ల 5 11ల 55 కాబట్టి బి ఒక్కడే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 11 రోజుల్లో పూర్తి చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, 12 మంది మనుషులు ఒక పనిని 18 రోజుల్లో చేయగలరు. వారు పనిని ప్రారంభించిన 6 రోజుల పిదప మరొక 4 వారితో పాటు కలిసి చేసిన మిగిలిన పనిని వారందరూ కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ మనుషుల సంఖ్య మరియు పనిచేసే రోజుల సంఖ్య ఇచ్చారు. 12 మంది మనుషులు డేటా మనకు, మనం గమనించండి, ఇచ్చిన డేటాను 2వ లైన్లో రాసుకోవాలి. 12 మంది మనుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటమ్మా? 18 రోజుల్లో చేయగలరు. అయితే వారు పనిని ప్రారంభించిన 6 రోజుల పిదప మరొక 4 వారితో కలిశారు. అంటే పనిని ప్రారంభించిన 6 రోజుల పిదప అంటే 12 మంది ఈ 18 రోజులు చేసే పనిని 6 రోజులు ఆల్రెడీ చేసేసారు. 6 రోజులు ఆల్రెడీ చేసేసారు కాబట్టి మిగిలిన పని ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 12 మంది మిగిలిన పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. 12 మంది మనుషులు, గుర్తుపెట్టుకోండి, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? 12 రోజులలో చేయగలరు. ఎందుకంటే ఆల్రెడీ 6 రోజుల వారు ఆ పనిని పూర్తి చేసేసారు. ఈ 12 రోజుల్లో చేయవలసిన పనిని వీళ్ళు ఏం చేశారంటే, మనుషులు ఇంకొక 4 ఈ 12 మందికి యాడ్ అవ్వడం వల్ల మొత్తం కలిసి కొత్తగా వచ్చినటువంటి మనుషుల సంఖ్య ఎంత అయింది? 12 + 4 16 మంది అయింది. సో ఈ 16 మంది ఆ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ గమనించండి, 12 మంది మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 12 రోజుల్లో చేయగలరు. అదే 16 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. మరి మనుషుల సంఖ్యకు రోజుల సంఖ్య ఎలా ఉంటుందమ్మా? విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఈ బైని మనం రివర్స్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్స్ టు 12/16 × 12 అవుతుంది. సో అప్పుడు క్యాన్సిల్ చేస్తే 4తో 4, 4ల 16, 4 3ల 12, 4తో 4 1ల 4 3ల. సో మొత్తం కలిసి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? 9 అవుతుంది. సో అదనంగా 4 కలిసేటప్పటికి 12 రోజుల్లో జరగాల్సిన పని ఎన్ని రోజుల్లో అయింది? 9 రోజుల్లో అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 10, 15 రోజుల్లో చేయగలరు. బి పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత ఏ పనిలో చేరినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయ్యేను? ప్రశ్నను బాగా గమనించినట్లయితే ఏ ఆ పనిని చేయటకు ఎన్ని రోజులు పడుతుంటామో 10 రోజులు పడుతుంది. బి అదే పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు పడుతుంది. ఇద్దరు ఆ మొత్తం పని ఎన్ని భాగాలు మనం కనుక్కోవాలంటే ఎల్సిఎం తీసుకోవాల్సిందే, మనకు తెలిసిందే. 5తో 5 1 5 2ల 10 5 3ల 15, మొత్తం ఎల్సిఎం వచ్చేసేసి 2 3ల 6 6 5ల 30 అవుతుంది.
సో ఎల్సిఎం 30 అవుతుంది. సో మొత్తం ఎన్ని భాగాలమా? 30 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 30 భాగాలు. మరి ఏ 10 రోజుల్లో పని చేస్తాడు కాబట్టి ఒక రోజులో ఎన్ని భాగాలు చేయగలంటే 10 x 30 కాబట్టి 3 భాగాలు చేయగలడు. సేమ్ బి ఆ పనిని 15 రోజుల్లో చేస్తాడు కాబట్టి 15 x 30 కాబట్టి ఒక రోజులో ఎన్ని భాగాలు చేయగలడు? 2 భాగాలు మాత్రమే ఆ పనిని చేయగలడు. అంటే ఏ కామ బిలు ఇద్దరు కలిసి మొత్తం 5 భాగాల పని ఒక్క రోజులో చేయగలరు. అయితే ఇక్కడ బాగా గమనించండి, బి పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత ఏ పనిలో చేరాడు? అంటే ఫస్ట్ 5 రోజులు బి పని చేశాడు. అంటే మొట్టమొదటి 5 రోజులు బి పని చేస్తే రోజుకు 2 భాగాలు చొప్పున ఎన్ని భాగాలు కంప్లీట్ అయిపోయింటేమ్మా? 10 భాగాలు అయిపోయినాయి. మొత్తం ఎన్ని భాగాలు? 30 భాగాలు. 30 భాగాలు ఆల్రెడీ 10 భాగాలు బి చేసేసాడు కాబట్టి మిగిలిన పని ఎన్ని భాగాలు? 20 భాగాలు. ఈ 20 భాగాల పనిని ఏ కామ బిలు ఇద్దరూ కలిపి చేశారు. అంటే 3 + 2 కలిసి ఒక రోజులో ఇద్దరు కలిసి 5 భాగాలు పనిచేస్తే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందిమ్మా? 20 / 5 అంటే క్యాన్సిల్ చేస్తే 5 × 1 = 4, 4 భాగాలు, 4 రోజులు అవుతుంది. అంటే ఏ కామ బిలు ఇద్దరు కలిసి 20 భాగాల పనిని 4 రోజుల్లో చేశారు. బి ఒక్కడే ముందు 5 రోజుల్లో 10 భాగాలు పూర్తి చేశాడు. మొత్తం పని పట్టడానికి ఎన్ని రోజులు పడిందంటే ఇక్కడ 5 రోజులు, అక్కడ 4 రోజులు, మొత్తం కలిసి 9 రోజులు పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, 3 పురుషులు లేదా 4 స్త్రీలు కలిసి ఒక పనిని 43 రోజులలో చేయగలిగిన 7 మంది పురుషులు మరియు 5 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఫ్రెండ్స్, ఇలాంటి స్త్రీ పురుషుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ గురవుతుంటారు, చాలా కష్టంగా భావిస్తుంటారు. కానీ ఈ సమస్యను కూడా మనం చాలా సులభంగా సాల్వ్ చేద్దాం. చూడండి, బాగా గమనించండి. పురుషులను ఎం అనుకుందాం, ఇక్కడ 3 పురుషుల్ని లేదా 4 స్త్రీలు, స్త్రీలను డబ్ల్యూ అనుకుందాం. సో అప్పుడు 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? విడివిడిగా 43 రోజుల్లో చేస్తారు. అంటే 3 పురుషులు చేసే పనిని 4 స్త్రీలు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు విడివిడిగా ఆ పనిని 43 రోజుల్లో చేస్తున్నారు. అయితే 7 మంది పురుషులు ప్లస్ 5 మంది స్త్రీలు కలిసి ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది ప్రశ్న. ముందు మనము పని ఎన్ని భాగాలో తెలుసుకోవాలి. పని ఎన్ని భాగాలు తెలుసుకోవాలంటే కేవలం ఇక్కడ 43 రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ 2 చోట్ల 43 43 వచ్చింది. అయితే ఇక్కడ స్త్రీ పురుషుల సంఖ్య డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 3 మనుషులు వచ్చేసేసి ఇక్కడ 4 స్త్రీలకు సమానం. కాబట్టి వీటిని కూడా మనం తీసుకుంటే 3 4 అవుతుంది. మొత్తం మీద వీటి ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 43 × 3 × 4 మొత్తం కలిసి 3 × 4 = 12, 12 × 43 ఎంత అవుతుందంటే 516 భాగాలు అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, 3 మనుషులు 43 రోజులలో 516 భాగాలు చేస్తున్నారు. అంటే మనకు మామూలుగా ఒక్క రోజుకు వచ్చేసేసి ఎన్ని భాగాలు చేస్తారంటే 3 మనుషులు వచ్చేసేసి 43 తో 43 12 కదా, 516 కాబట్టి 12 భాగాలు చేస్తున్నారు. సేమ్ స్త్రీలు కూడా 4 స్త్రీలు వచ్చేసేసి 43 రోజులు చేస్తున్నారు కాబట్టి ఒక్క రోజులో 12 భాగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పురుషుడు ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తున్నామా? 3 పురుషులు వచ్చేసి 12 భాగాలు చేస్తున్నారు. ఒక పురుషుడు వచ్చేసి ఒక్క రోజులో 4 భాగాలు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే 12 / 3 వేసుకుంటే మనకు 4 వస్తుంది. సేమ్ అదే విధంగా ఒక స్త్రీ వచ్చేసేసి, చూడండి, 4 స్త్రీలు ఒక రోజులో 12 భాగాలు చేస్తుంటే ఒక స్త్రీ ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తుందమ్మా? 12 / 4 అంటే 3 భాగాల పని చేస్తుంది. మనకు కావాల్సిందేంటి? 7 పురుషులు 5 స్త్రీలు ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తారో చూద్దాం. చూడండి, 7 పురుషులు అంటే ఒక పురుషుడు వచ్చి 4 భాగాలు పనిచేస్తున్నాడు ప్లస్ 5 స్త్రీలు, ఒక స్త్రీ వచ్చి రోజుకు 3 భాగాలు పనిచేస్తుంది కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు అవుతాయంటే మా 7 × 4 = 28 ప్లస్ 5 × 15 మొత్తము 43 భాగాల పని చేస్తున్నారు. సో 43 భాగాల పని ఒక రోజులో చేస్తే 516 భాగాల పని ఎన్ని రోజులు చేస్తారంటే 516 / 43 మనం సింపుల్గా క్యాన్సిల్ చేస్తే 12 వస్తుంది. ఎందుకంటే తెలుసు కదా మనకు 43 12 516 కాబట్టి డైరెక్ట్గా 43తో క్యాన్సిల్ చేస్తే 12 వస్తుంది. సో
ఐదుగురు స్త్రీలు ఏడుగురు పురుషులు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంటమ్మా? 12 రోజుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 12 మంది పురుషులు లేదా 18 మంది స్త్రీలు ఒక పనిని 14 రోజుల్లో చేయగలరు. మరి 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? చూడండి, ఇక్కడ 12 మంది పురుషులు, పురుషులను ఏమనుకుందాం, స్త్రీలను డబుల్ చేయాలనుకుంటే 12 మంది పురుషులు అంటే 12 వచ్చేసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారో 14 రోజులు చేస్తారు. అదే 18 మంది స్త్రీలు అదే పనిని ఎన్ని రోజులు చేస్తారో 14 రోజుల్లో చేయగలరంట. అప్పుడు మనము స్త్రీ పురుషులకు ఎల్సియం తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది అమ్మా చూడండి, 12 18 ఎల్సియము 6 రెండుల 6 మూడుల. సో ఎల్సియం వచ్చేసి ఇక్కడ 36 అవుతుంది, 6 రెండుల 12 36. అయితే మొత్తం ఎన్ని భాగాలు అంటే ఇక్కడ రోజుల సంఖ్య ఇంటూ 36 వేసుకుంటే మొత్తం భాగాలు వచ్చేసి 36 ఇంటూ 14 అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, సో ఇక్కడ 12 మంది మనుషులు 14 రోజుల్లో మొత్తము 36 ఇంటూ 14 భాగాలు చేశారు. అప్పుడు ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తారంటే 36 భాగాలు చేయగలరు. ఒక రోజులో వచ్చేసేసి 36 భాగాలు చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా స్త్రీలైనా పురుషులైనా సరే సేమ్ ఒకే రోజులో కాబట్టి వారు ఒక రోజులో 36 భాగాలు చేస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 12 మంది పురుషులు 36 భాగాలు చేస్తున్నారు, ఒక్క పురుషుడు ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తారు అంటే 12 మూల 36 కాబట్టి 3 భాగాలు చేస్తారు. అదే ఒక స్త్రీ ఒక రోజుకు 36 భాగాలు చేస్తున్నారు, 18 మంది స్త్రీలు రోజుకు 36 భాగాలు చేస్తున్నారు. ఒక స్త్రీ ఒక రోజుకి ఎన్ని భాగాలు చేస్తుందంటే 2 భాగాల పని చేస్తుంది. మరి ఇక్కడ మనం గమనించాల్సింది 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు అన్నారు. 8 మంది పురుషులు ప్లస్ 16 మంది స్త్రీలు ఒక్క రోజులో ఎంత పని చేస్తారంటే 8 ఇంటూ పురుషుడు ఒక రోజులో 3 భాగాలు చేస్తారు ప్లస్ స్త్రీలు 2 భాగాలు చేస్తారు, 16 ఇంటూ 2 అంటే 8 మూల 24 ప్లస్ 16 ల 32. సో 24 ప్లస్ 32 అంటే ఎంత వస్తుందమ్మా? 56 వస్తుంది. అంటే ఒక రోజులో 56 భాగాల పని చేస్తున్నారు. మొత్తం ఎన్ని భాగాల పని? 36 ఇంటూ 14 కదా. సో బై 56 వేస్తే మొత్తం కలిసి ఎన్ని రోజుల్లో వాళ్ళు ఆ పని చేస్తారో తెలుస్తుంది. 14 తో 14 1 గంట, 14 4 గంట 56, 4 తో 4 1 గంట, 4 9 36. సో మొత్తం కలిసి 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు ఆ పనిని 9 రోజుల్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా 3 బాలురు ఆ పనిని 44 రోజుల్లో చేయగలరు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలురు 3 కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సొల్యూషన్ చూడండి, ఒక పురుషుడు, మన పురుషుడిని ఎం అనుకుందాం, స్త్రీలను ఎఫ్ డబ్ల్యూ అనుకుందాం, అదే బాలుని చిల్డ్రన్స్ కాబట్టి సి అనుకుందాం. చూడండి, ఒక పురుషుడు వచ్చేసి ఆ పనిని 44 రోజుల్లో చేస్తున్నాడు. సేమ్ అదే ఇద్దరు స్త్రీలు కూడా 44 రోజులు చేస్తున్నారు. అదైతే 3 బాలురు కలిసి 44 రోజుల్లో ఆ పనిని చేయగలరు. అయితే ఆ పనిని ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలురు 3 కలిసి అంటే 1M+1W+1C అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు 3 కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి, బాగా గమనించండి, ముందు ఇక్కడ బాలురు, స్త్రీలు మరియు పురుషులకు ఎల్సియం తీసుకుంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 మొత్తం ఎంత అవుతుందమ్మా? ఎల్సియం వచ్చేసి 6 అవుతుంది. సో మొత్తము పని జరిగే భాగాల సంఖ్య 44 ఇంటూ 6 అవుతుంది. మొత్తం భాగాల సంఖ్య ఎంతమ్మా? 44 ఇంటూ 6. చూడండి, అప్పుడు మొత్తం 44 రోజుల్లో ఈ పని చేస్తున్నారు కాబట్టి ఒక రోజుకి వచ్చి ఎన్ని భాగాలు అవుతాయో 6 భాగాలు. సో మొత్తం కలిసి అందరూ కూడా 6 భాగాల పని చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది, మనం ఒక రోజులో ఒక్కొక్కరు ఎంత పని చేస్తారో చూడాలి. ఒక మనిషి వచ్చేటప్పటికి ఒక రోజులో ఎన్ని భాగాలు పని చేస్తున్నారో 6 భాగాల పని చేస్తున్నాడు. అదే ఇద్దరు స్త్రీలు 6 భాగాలు చేస్తున్నారు కాబట్టి ఒక స్త్రీ వచ్చేటప్పటికి ఆమె ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తుందమ్మా? 6 బై 2 అంటే 3 భాగాల పని మాత్రమే చేస్తుంది. 3 పిల్లలు ఒక రోజులో 6 భాగాల పని చేస్తుంటే ఒక బాలుడు వచ్చేసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తుంటే 2 భాగాల పని చేస్తున్నారు. సో అప్పుడు మొత్తం 3 కలిసి
ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తారంటే, ఒక పురుషుడు వచ్చి ఒక రోజులో 6 భాగాల పని, ఒక స్త్రీ వచ్చి ఒక రోజులో 3 భాగాల పని, ఒక బాలుడు వచ్చి ఒక రోజులో 2 భాగాల పని చేస్తున్నాడు. మొత్తం కలిసి 11 భాగాల పనిని చేస్తున్నారు. ఒక రోజులో ఈ ముగ్గురు కలిసి 11 భాగాల పని చేస్తే మొత్తం భాగాలు ఎన్ని మా 44 x 6 భాగాలు. సో మొత్తం భాగాల పని ఎన్ని రోజులు చేస్తారంటే 44 x 6 x 11 క్యాన్సిల్ చేస్తే 11 1 x 11 4 సో 4 6 ఎంతమ్మా 24 రోజులలో ఆ పనిని ముగ్గురు కలిసి చే. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు పురుషులు మరియు 4 బాలురు ఒక పనిని 3 రోజులలో చేయగలరు. అదేవిధంగా 4 పురుషులు మరియు 4 బాలురు ఆ పనిని 6 రోజుల్లో చేయగలరు. అయితే 2 పురుషులు మరియు 4 బాలురు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేయగలరు. ఇక్కడ బాగా గమనించండి, పురుషులను ఎం అనుకుందాం, బాలురుని సి అనుకుంటే, ముగ్గురు పురుషులు అంటే 3m ప్లస్ 4 బాలురు అంటే 4c వచ్చేసి వీళ్ళు కలిసి 8 రోజుల్లో చేస్తారమ్మా, ఆ పనిని 8 రోజుల్లో చేస్తున్నారు. అదే 4 పురుషులు ప్లస్ 4 బాలురు కలిసి ఆ పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి, 2 పురుషులు ప్లస్ 4 బాలురు కలిసి ఆ పని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇది మనకు కావాల్సింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, అన్నిట్లో చిల్డ్రన్స్ విలువ సమానంగా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ 8 6 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే, 8 రోజులకి 6 రోజులకి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందిమ్మా, 2 × 2 = 8 2 × 3 = 6. సో ఎల్సిఎం వచ్చేసేసి ఏమవుతుంది, 24 అవుతుంది. సో మొత్తం భాగాలు 24 భాగాలు అనేసి అనుకుందాం. సో ముగ్గురు మనుషులు మరియు 4 బాలురు కలిసి 24 భాగాలు 8 రోజులు చేస్తే, ఒక భాగం ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తారంటే 3 భాగాలు చేస్తారు, 8 × 3 = 24 కాబట్టి. సేమ్ 4 మనుషులు మరియు 4 బాలురు కలిసి ఒకరు 6 రోజుల్లో 24 భాగాలు చేస్తే, ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తారమ్మా, 4 భాగాలు చేయగలరు. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే, 4m లోంచి 3m పోతే ఎంతమ్మా, 1m, 4c లోంచి 4c పోతే 0 వస్తుంది. మరి 4 భాగాల్లోంచి 3 భాగాల్లోంచి 4 భాగాల్లోంచి 3 భాగాలు తీసిస్తే 1 భాగం, అంటే ఒక మనిషి వచ్చేటప్పటికి 1 భాగం పని చేస్తున్నాడు. ఒక మనిషి వచ్చేసి 1 భాగం పని చేస్తున్నాడు. మరి ఒక చిల్డ్రన్ అంటే ఒక బాలుడు ఎన్ని భాగాల పని చేస్తున్నాడో మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని చూస్తే, చూడండి, ఒక మనిషి 1 భాగం పని చేస్తే 4 మనుషులు ఎన్ని భాగాలు పని చేస్తున్నారమ్మా, 4 భాగాల పని చేస్తున్నారు. కాబట్టి చిల్డ్రన్స్ వచ్చేసి ఎటువంటి పని చేయడం లేదని అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 4 మనుషులు మరియు 4 బాలులు కలిసి 4 భాగాల పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మనిషి 1 భాగం పని చేస్తున్నాడు కాబట్టి 4 మనుషులకి 4 భాగాలు అవుతుంది. సో 4 భాగాలు 4 భాగాలు సరిపోతాయి కాబట్టి చిల్డ్రన్ ఎటువంటి పని చేయడం లేదు. కాబట్టి 2 మనుషులు అంటే 2 × 1 మనిషి 1 భాగం ప్లస్ 4 × చిల్డ్రన్ ఎటువంటి పని చేయడం లేదు కాబట్టి 0. సో అప్పుడు ఏమవుతుందిమ్మా, 2 × 1 = 2 + 0. సో మొత్తం కలిసి 2 మనుషులు మరియు 4 బాలురు ఒక రోజులో 2 భాగాల పని చేస్తున్నారు. మొత్తము ఎన్ని భాగాలమో, 24 భాగాలు కాబట్టి మరి వారు రోజుకు 2 భాగాలు చొప్పున ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారంటే, 2 × 1 = 2 = 12. సో మొత్తం కలిసి 4 బాలురు 2 పురుషులు ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 4 పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగా, 3 పురుషులు మరియు 7 స్త్రీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేయుదురు. అయితే 10 మంది స్త్రీలు 8 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయుదురు. ఇక్కడ పురుషుల సంఖ్యను ఎం అనుకుందమ్మా, స్త్రీల సంఖ్యను డబ్ల్యూ అనుకుంటే, 4 పురుషులు ప్లస్ 6 మంది స్త్రీలు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారంటమ్మా. అదేవిధంగా 3 పురుషులు ప్లస్ 7 స్త్రీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 10 మంది స్త్రీలు మాత్రమే ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి అడిగాడు. మన ఇక్కడ మనం ఏం చేయాలంటే, స్త్రీల సంఖ్యను మాత్రమే కనుక్కుంటే సరిపోతుందమ్మా. ఇక్కడ
ఇక చూడండి, 8కి 10కి ఎల్సిఎం తీసుకుంటే 2తో 2 4లో 8 2 5లో 10 మొత్తం కలిసి ఎల్సిఎం వచ్చేసేసి మనకు 40 అవుతుంది. సో మొత్తం భాగాలు ఎన్ని భాగాలమ్మా? ఆ పని అనేది 40 భాగాలు. సో ఇక్కడ చూడండి, నలుగురు మనుషులు మరియు ఆరుగురు స్త్రీలు కలిసి 8 రోజుల్లో 40 భాగాలు పూర్తి చేస్తే వారు ఒక రోజులో 5 భాగాల పని పూర్తి చేస్తారు. సేమ్ 3 మనుషులు 7 స్త్రీలు కలిసి ఆ పని 10 రోజుల్లో 40 భాగాలు పూర్తి చేస్తే ఒక్క రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేస్తారమ్మా? 14లో 40 కాబట్టి 4 భాగాలు పూర్తి చేస్తారు. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 4లో 3 పోతే 1 ఏముంటుంది. ఇక్కడ 7 గురుస్తుండి 6 గురుస్తుల్లో 7 గురుస్తులు తీసేస్తే మైనస్ డబ్ల్యూ వస్తుంది. 5 భాగాల నుంచి 4 భాగాలు తీసేస్తే ఒక భాగం పని ఉంటుంది. అంటే పురుషుల్లో వచ్చేసి ఒక భాగము మరియు ఈ పక్కండే స్త్రీల సంఖ్య యువతలు తీసుకొస్తే ప్లస్ డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఒక పురుషుడు వచ్చేసి ఒక భాగం పని మరియు ఒక స్త్రీ చేసే పనికి సమానము. అతను ఒక భాగం చేస్తాడు మరియు ఒక స్త్రీకి సమానం కాబట్టి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 మనుషులు వచ్చేసేసి ఏమవుతుందంటే చూడండి, 3 మనుషులు వచ్చేసి 3 భాగాల పనికి మరియు 3 స్త్రీలకు సమానము. మరియు ఇక్కడ చూడండి, 3m+7w ఉంది. అంటే 7 స్త్రీలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి ఒక్క రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తారంటే మా 4 భాగాలు పనిచేస్తారు. అంటే 3 భాగాల పని ప్లస్ 3 ముగ్గురు ఉమెన్స్ ప్లస్ 7 ఉమెన్స్ అంటే మొత్తం కలిసి 10 మంది ఉమెన్స్ మొత్తం కలిసి ఎన్ని భాగాలు పనిచేస్తారు? 4 భాగాల పని. 4 భాగాలు చూడండి, ప్లస్ 3 భాగాలు అట్ల పోతే మైనస్ 3 భాగాలు అవుతాయి. కాబట్టి 10 మంది స్త్రీలు ఒక 4లోంచి 3 తీసేస్తే ఒక భాగం పని చేస్తారు. అంటే 10 మంది స్త్రీలు ఒక భాగం పని ఒక రోజులో చేస్తే 40 భాగాల పని ఎన్ని రోజులు చేస్తారమ్మా? 40 రోజుల్లో చేస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 40 రోజులు.